హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అరకు వ్యాలీకి దగ్గరలో ఉన్న కటికి వాటర్ఫాల్స్కి వెళ్తున్నాం. ఈ రోడ్ కొంచెం గతుకులుగానే ఉంది. ఈ రూట్లో వెళ్ళాలంటే ఎస్యూవీలు, జీప్స్ లేదా బైక్స్, అది కూడా హై ఎండ్ అయితే బాగుంటుంది. ఈ ఏరియా మరి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. మరి మైనింగ్ ఏ చేస్తున్నారో లేకపోతే టూరిస్ట్ స్పాట్స్ కింద డెవలప్ చేస్తున్నారో తెలియదు, మైనింగ్ అయితే జరుగుతుంది. అక్కడ మనకు కనిపిస్తున్నది రైల్వే ట్రాక్. ఇక్కడికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి బొర్రా కేవ్స్. కటికి వాటర్ఫాల్స్కి ఒక 20 కిలోమీటర్స్ పడుతుంది. బై వాక్ రావాలంటే బొర్రా కేవ్స్ నుంచి 7 కిలోమీటర్స్, వైజాగ్కి 90 కిలోమీటర్స్ పడుతుంది. 90 ఈ కటికి వాటర్ఫాల్స్. మేమైతే ఈవినింగ్ అయింది. ఈ చుట్టుపక్కల స్టాల్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఇదంతా స్టెప్స్, కొంచెం కష్టంగానే ఉంది కానీ జాగ్రత్తగా ఎక్కగలిగితే మనం కటికి వాటర్ఫాల్స్ ఆనందాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ కటికి వాటర్ఫాల్స్ అరకు వ్యాలీ నుండి 39 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఈ అరకు వ్యాలీ చుట్టూ కూడా అనంతగిరి హిల్స్ ఉంటాయి. ఈ అనంతగిరి హిల్స్ రేంజ్లోనే ఈ బొర్రా కేవ్స్ కూడా ఉన్నాయి. బొర్రా కేవ్స్ వచ్చి ఇక్కడికి మనకి 20 కిలోమీటర్స్ పడుతుంది. ఈ అనంతగిరి హిల్స్ రేంజ్లోనే చాలా వాటర్ఫాల్స్ ఉన్నాయి. అనంతగిరి వాటర్ఫాల్స్ అనేది కూడా ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వాటర్ఫాల్ని ఈ కటికి వాటర్ఫాల్స్ని చెప్తారు. అరకు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఒక 3-4 రోజులు అరకును సెంటర్ పాయింట్గా చేసుకుంటే ఇవన్నీ కూడా మనం కవర్ చేయడానికి వీలవుతుంది. ఈ వాటర్ఫాల్స్కి వెళ్ళే దారి కొంచెం నేరోగా, కొంచెం స్కిడ్డీగా అవుతుంది. అందువలన కొంచెం వర్షాకాలం అది వచ్చినట్టయితే జారిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఎక్కుతున్నాను. మీరు కూడా చాలా జాగ్రత్త తీసుకుని ఈ వాటర్ఫాల్స్కి వస్తారని ఆశిస్తున్నాను. చూడండి దిగేవాళ్ళు ఎంత కష్టంగా దిగుతున్నారో. ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా పిక్నిక్లకి ఇలాంటి వాటికి వచ్చినప్పుడు ప్రకృతిని మనం ఎంజాయ్ చేయాలి తప్ప ఆ ప్రకృతి మనల్ని కమాండ్ చేసేలా ఉండకూడదు. అందువలన అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా సేఫ్గా మనం ఇంటికి చేరుకోవాలి. ఎందుకంటే మన ఇంటి దగ్గర మన కోసం మన పెద్దలందరూ ఎదురు చూస్తుంటారు. ఐ హోప్ మీరు అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you.